జన్మించి బంగారానికి సంతకాలం తీర్చిన మీరు మరింత సౌకర్యంగా మీ ధర్మ సంస్కారానికి అది జనంగా ఒక దర్శించిన శిక్షణ మిమ్మల్ని అనేకంగా శృతిభూషణ ఆనాటి ప్రయాణ నుంచి దైవ చిత్రంతో విద్యాభ్యాసం చేసిన అందరైన వ్యక్తిత్వం వేద విద్యలో హిమశిఖరాలను నిర్వహించిన గురువులైన బ్రహ్మశ్రీ విష్ణుకుంట సుభమైన బ్రహ్మశ్రీ విద్యార్థులకి అయినప్పటికీ మీ విద్యార్థుల చేరిక నేను మీ గురుకులాన్ని చేరుకున్న నూతన అవసరమని అత్యంత శ్రద్ధాశక్తులతో నూతన విద్యాభ్యాసం కోసం విద్యాలయం చేస్తున్న పరిశ్రమిస్తున్నటువంటి అయినప్పటికీ మీ విద్యార్థులను చేరి మీ మార్గం నేను విద్యార్థుల భవిష్యత్తు అనుసరణీయం వేద భాష విధానమని జగచీయమైన భారత విద్యా ప్రాభవానికి ప్రతీకంగా మేము మీ వేద విద్యా తీరు దాని విరాట స్వరూపంలో దశ దిశగా ప్రకాశిస్తున్నాం. అడుగు వచ్చిన ప్రతి సభలో మీరే విజయం మీ వేద భారతికి అభినందనాన్ని ఆచార్య సీతాచారం మీ భవిష్యత్తు మీరు మీ వేద విద్యా ప్రాభవాన్ని వేణువులకున్నారు అంతర్గతంగా ఒకటే మా శ్రీ లక్ష్మీనారాయణ గణాపతి విజయం బాగుంటారు స్వాధ్యాయంగా మీరు అశేష విద్యా చేపట్టి పాభవానికి ప్రత్యేకమైనట్లుగా వందలాది పురస్కారాలు సత్కారాలు మిమ్మల్ని వరించి తమ జీవితాలను సాధన చేసుకున్నారు. శృతిభూషణం శృతిచరకం వేదభూషణ గైతం కీర్తి కిరణాలు విద్వాములై ఈ యశంచను ఇచ్చావేతికమై విజయనర్థం చేస్తున్నారు. వేద విద్యా సనాతన ఆకృతి నిర్మాణ వాణిగా ఈ పెద్దకు దాసోహంతో ఎన్నో పదవులు తమను వరించారు. తిరుపతి దేవస్థానం తిరుపతి దేవస్థానం వేద విద్యా విద్యాలయం సభ్యుడు పరీక్షాధికారి కృష్ణా మండలం వేద విద్య సభ ముఖ్య శిక్షాధికారి సంయుక్త వేద విద్యాలయం ప్రధానాచార్యులు ఆంధ్ర విద్యుత్ పరిషత్ ప్రాధ్యోగ సభ్యులు మరియు పరీక్షాధికారి విశాఖ శారదాపీఠం పరీక్షాధికారి ఇతర హోదాల్లో మీరు చూపించిన అసమాన్య కార్య నిర్మాణాన్ని ఆయా సంస్థ యశస్సును మరింతగా చేసిన పురుషార్థాన్ని సిద్ధం చేసుకునే క్రమంలో మీరు శ్రీమతి నాగసుందరి గారిని సహజాలు చే తత్వాన్ని నవీన వార్తలు చెప్పారు. మీ అన్యోన్య దాంపత్యాన్ని వ్యతిరేకంగా నిర్మించిన చిరంజీవి విష్ణువుల సుబ్రహ్మణ్య శర్మ మీ విద్యా పాండిత్యాన్ని వార్తగా నుంచి బాల కార్తికేయంగా పెద్ద ప్రశంసలను అందుకుంటున్నారు. మీ కుమార్తె శ్రీమతి వెన్నుకూరి గాయత్రి పుట్టిన గౌరవాన్ని అత్యంత గౌరవాన్ని మరింతగా అనుమతి చేస్తుంది. మీ శిష్యులే సర్వోన్నత విద్యావంతులుగా కీర్తి పొందడం మీ అసమాన్య విద్యా శిక్షణ పాఠవానికి దప్పనంగా ప్రకాశిస్తుంది. వేదమా దాశిస్సుతో మీ కీర్తికాంత నవనవోన్మేషంగా విశ్వపరిధులు దాన్ని వేయించలుగా ప్రకాశించాలని దిగ్వశుద్ధిగా ఆకాంక్షిస్తున్నాను. జీవైన సందర్శకం అనే శుద్ధవాక్యం మీ దంపతులందు సాధ్యం కావాలని కోరుకుంటూ విజయవాణిక పురాధీశ్వరి శ్రీ కనకృష్ణాలు ఉపాయం మీపై నిరంతరం వర్షించాలని జగన్మాత పరిదేవత చరణాలను సదా అర్థిస్తున్నాను. మగరికి నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం తరఫున సమర్పిస్తున్నటువంటి సన్మాన సమానం.
అని సభ రెడ్డి అది నాన్నగారు నేను దగ్గర ఉన్నాను వేదవంతి స్వాధ్యాయ రత్న బ్రహ్మశ్రీ విష్ణు భట్ల లక్ష్మీనారాయణ కళాపతి గారికి సమర్పిస్తున్న అభినందన శుభమాల. విష్ణు భట్ల వంశాప్తి చంద్రమ సనాతన భారతీయ వాంగ్మయానికి ఆనవాలమైన వేద విద్యలో సమూన్నత శిఖరాలను మీరు అధిరోహించారు. వేద విద్యలో అపర సరస్వతిగా మహోన్నతుల పురస్కారాలు అందుకున్న మాన్య మహోదయులు బ్రహ్మశ్రీ విష్ణు భట్ల లక్ష్మీపతి శర్మ దంపతుల పుణ్యాల పంటగా జన్మించారు. బంగారానికి స్వర్ణకారును తీర్చిదిద్దిన వెలుగును మరింత శోభనిచ్చినట్లుగా మీ జన్మ సంస్కారానికి అటు జనక ఇటు దత్తత తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణ మిమ్మలను అనర్ఘరత్నంగా తీర్చిదిద్దాయి. శృతి భూషణ ఆనాటి ప్రహ్లాదుని వలె పుట్టుక నుంచి దైవ చింతనతో విద్యాభ్యాసం చేసిన అరుదైన వ్యక్తిత్వం మీది. వేద విద్యలో హిమ శిఖరాలను అధిరోహించిన గుంగరేణ్యులు బ్రహ్మశ్రీ విష్ణు భట్ల సుబ్రహ్మణ్య సెలక్షణ ఘనపాటి గారు, బ్రహ్మశ్రీ తంగిరాల బాల గంగాధర శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి వెంకట నారాయణ ఘనపాటి గారు, బ్రహ్మశ్రీ ముష్టి పురుషోత్తమ అవధాని గారు, బ్రహ్మశ్రీ సృష్టి సీతారామ శర్మ గారు తదితరుల వద్ద ఏకసంధాగ్రాహిగా సామాభాగంగా వేద విద్యాధ్యయనం చేశారు. అప్పటికి విద్యాకృష్ణ తీరక శ్రీకృష్ణ యజుర్వేద ఘనాంతం లక్షణ శాస్త్రం శ్రీమద్ విద్యారణ్య భాష్యం స్మార్తం కావ్య నాటకాలంకార పురాణితిహాసాలన్నీ ఆపోసన పెట్టారు. అయినప్పటికీ మీ విద్యా కృష్ణ తీరక నేటికి గురుకులాన్ని చేరుకున్న నూతన వటువుల వలె అత్యంత శ్రద్ధాశక్తులతో నూతన విద్యాధ్యయనం కోసం పరితపిస్తున్నారు. అయినప్పటికీ మీ విద్యాదాహం తీరలేదు. మీ మార్గం నేటి విద్యార్థులకు అనుక్షణం అనుసరణీయం. వేద భాష్య విద్వన్మణి జగత్ గేయ మానమైన భారత వేద విద్యా ప్రాభవానికి ప్రతీకలుగా మీ విద్యా తేజస్సు తన విరాట్ స్వరూపంలో దశ దిశలా ప్రకాశిస్తోంది. అడుగుపెట్టిన ప్రతి సభలో మీదే విజయ కేతనం. మీ వేదవాణికే అభినందన నీరాజనం. ఆ సేతు సీతాచలం పరితపిస్తూ ప్రతి పరిషత్తు మీ వేద విద్యా ప్రాభవాన్ని వేణువులా కొనియాడింది. అందరి మీద ఒకే మాట, శ్రీ లక్ష్మీనారాయణ ఘనపాటిది విజయ బావుట. స్వాధ్యాయ రత్న మీలోని అశేష విద్యా శ్రీముషి వైభవానికి ప్రతీకలు అన్నట్లు వందలాది పురస్కారాలు సత్కారాలు మిమ్మల్ని వరించి తమ జీవితాలను సార్థకం చేసుకున్నాయి. శృతి భూషణం శృతి తిలకం వేద భూషణ తదితర కీర్తి కిరణాలు ఆకృతి నిర్వాణ వాణిగా మీ ప్రతిభకు దాసోహం అంటూ ఎన్నో పదవులు తమరిని భరించి వచ్చాయి. టీటీడీ వేద విశ్వవిద్యాలయం సభ్యుడు పరీక్షాధికారి వేద విద్వత్ ప్రవర్తక సభ ముఖ్య పరీక్షాధికారి శ్రీ షణ్ముఖ వేద విద్యాలయం ప్రధానాచార్యులు ఆంధ్ర విద్వత్ పరిషత్ కార్యవర్గ సభ్యుడు మరియు పరీక్షాధికారి విశాఖ శారదాపీఠం పరీక్షాధికారిగా తదితర హోదాల్లో మీరు చూపిన అసామాన్య కార్య నిర్వహణ తదితరి ధైర్యత ఆయా సంస్థల యశస్సును పదింతలు చేశాయి. చతుర్విధ పురుషార్థాలను
సిద్ధింప చేసుకునే క్రమంలో మీరు శ్రీమతి నాగసుందరి గారిని సహధర్మచారిణిగా స్వీకరించి అర్ధ నారీశ్వర తత్వానికి నవీన భాష్యం చెబుతున్నారు. మీ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా జన్మించిన చిరంజీవి విష్ణు భట్ల సుబ్రహ్మణ్య శర్మ మీ విద్యా పాండిత్యానికి వారసుడిగా నిలిచి బాల కార్తీకేయుడుగా పెద్దల ప్రశంసలు అందుకుంటున్నాడు. మీ కుమార్తె శ్రీమతి దెందులూరి గాయత్రి పుట్టింటి గౌరవాన్ని అత్యంత మరింతగా ఇనుమడింపచేస్తోంది. మీ శిష్యులే సర్వోన్నత విద్యావంతులుగా కీర్తి పొందటం మీ అసామాన్య విద్యా శిక్షణ పాఠవానికి దర్పణంగా ప్రకాశిస్తోంది. వేదమాత ఆశీస్సులతో మీ కీర్తి కాంత నవ నవోన్మేషణంగా విశ్వ పరిధులు దాటి వెయ్యింతలుగా ప్రకాశించాలని త్రికరణ శుద్ధిగా ఆకాంక్షిస్తున్నాం. జీవేన శరతస్థితం అనే శృతి వాక్యం మీ దంపతులు ఎందు సార్థకం కావాలని కోరుకుంటూ విజయవాటిక పురాధీశ్వరి శ్రీ కనకదుర్గాదేవి కృపా కటాక్ష వేక్షణాలు మీపై నిరంతరం వర్షించాలని జగన్మాత శ్రీ చరణాలను అర్థిస్తున్నాం. ఇట్లు మంగళగిరి నియోజకవర్గ బ్రాహ్మణ సంక్షేమ సంఘం గుళ్ళపల్లి చిన్న అందునే ఘనపాటి వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీటీడీ స్కీమ్ పారాయణ పరీక్షాధికారి అలాగే చాలా ఆధ్యాత్మిక పరీక్షలకు ఉన్నతాధికారులు ధర్మశ్రీ గుండపల్లి చిన్న ఆంధ్రే ఘనపటి గారిని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర గ్రామం ఈయన దొరబాబు గారు అంటారు. ఈ కార్యక్రమానికి విశేషంగా రావాలని ఆయన వచ్చారు. ఆయన అక్కడ సాయిబాబా గుడి గణపతి గుడి సొంతంగా ఆయన కట్టించి ఆయన రైతు బిడ్డ రైతు మీలో ఉంటారు ఆయన. అందుకని వారి కార్యక్రమాన్ని తిరగించి వారి ఆశీర్వచన పండితుల ఆశీర్వచనం కోసం వచ్చారు. బొట్టుపల్లి దత్తాత్రేయ సభ్యులను కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వారు గుంటూరు బాలిగాడ 14వ రోడ్లో పేద పాఠశాల నడుపుతున్నారు. వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆయన శిష్యవర్గంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. వారిని సర్వ సచ్చిదానంద ప్రసాద్ గారు జస్టిస్ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సభను ఉద్దేశించి ముందుగా జస్టిస్ శివ దుర్గాప్రసాద్ రావు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
మిత్రులు కామేశ్వర శర్మ గారు, న్యాయవాది నాకు విద్య పరిచయం సత్యనారాయణ ప్రసాద్ గారు, సభకి ఆహూతులైనటువంటి ఎందరో విద్యులు, ముఖ్యంగా ఈ సభాముఖంగా మనం ఆత్మీయ పురస్సరంగా గౌరవించుకుంటున్నటువంటి వేదంలో దిగ్గ్రంతులైనటువంటి మహానుభావులు, మీ అందరికీ నా శుభాభినందనలు. నిన్న కామేశ్వర శర్మ గారు వచ్చి వేదంలో గొప్పవారైనటువంటి కొందరు విశిష్ట వ్యక్తుల్ని మేము సన్మానింపదలుచుకున్నాం. మీకు కార్తీక సమారాధన కార్యక్రమంలో మీరు కూడా రావాలి అంటే మీకు చాలా సంతోషించాను. గొప్పదైన ఏ రంగంలోనైనా గొప్ప వ్యక్తుల్ని మనం ఎప్పుడూ కూడా సన్మానం చేయడం అనేటువంటిది నా ఉద్దేశంలో వారి దగ్గర నుంచి ఒక స్ఫూర్తి పొందడం అని జీవితాన్ని త్యాగం చేసి ఒక రంగంలో ఒక విశిష్టతను సాధించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అందున నేను విన్నది ఏంటంటే ఒక వేదం నేర్చుకోవాలంటేనే సుమారు 12 సంవత్సరాలు పడుతుంది, 12 సంవత్సరాలు పరీక్షలు పడుతుంది అంటారు. దాని మీద ఇంకా భాష్యం అంటే పిహెచ్డీలోకి వెళ్ళడం లాంటి చేయడం అంటే జీవితంలో ఎన్నింటిని వదులుకుంటే తప్ప అంతటి గొప్ప పని చేయడం సాధ్యం అవుతుందో మనందరం ఆలోచించదగ్గ విషయం. అటువంటి గొప్పవారి ఎందరో, అలాగే జ్యోతిష్యం కూడా వేదంలో ఒక అంగం అని చెప్పుకుంటారు. దాంట్లో పంచాంగాల్ని మనందరికీ ప్రతి సంవత్సరం అందిస్తూ మన దైనందిక కార్యక్రమాలన్నింటినీ జరుపుకునేటానికి వీలుగా ఉండేటట్టుగా పంచాంగాలను రూపొందించే గొప్పవారు, ఇలా ఎందరో విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని మనం ఈరోజు సన్మానించుకోవడం ఎంతో ముదావహం. అయితే నా పరంగా ఒక విషయం చెప్పాలి, వేదం కేవలం భగవంతుని సంకీర్తనం మాత్రమే కాదు. అలా అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. వేదం హైందవ జీవన విధానం. ప్రతి దశలోనూ భారతీయుడిగా పుట్టినటువంటి వ్యక్తి తన జీవిత క్రమణికలో ప్రతి తరగతిలో అంటే ప్రతి వయసులో చేయదగ్గ ఆచరించదగ్గ ధర్మాన్ని దాని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ 10 మందికి ఆదరిస్తూ ఎలా జీవితాన్ని ముక్తి మార్గం వైపు సంతానాన్ని పెంపొందించుకుంటూ ముక్తి మార్గం వైపు చివరికి ప్రయాణం చేయాలో వేదం అంత చెప్తోంది అంటారు. అంతేకాదు వేదానికి అంగాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు షడంగాలే కాకుండా అందులో న్యాయం కూడా ధర్మశాస్త్రమే న్యాయశాస్త్రంగా ప్రస్తుత కాలంలో రూపుదిద్దుతుంది. న్యాయశాస్త్రం కూడా ఒక రకంగా వేదాన్ని ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఇచ్చిన తీర్పు ఒకటి సాధారణ అన్నమాట. మనం భాగవతం చదువుకున్నట్లయితే ఆంధ్ర మహాభాగవతంలో వ్యాసమహర్షిని గురించి చెప్పుకుంటూ ఒక ప్రసిద్ధి చేస్తారు. ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు అంటూ అతను పొగుడుతారు. ఎందుకంటే వేదాన్ని 4 భాగాలుగా ఆయన విభాజనం చేసిన వ్యక్తే. అటువంటి వ్యక్తికి 4 భాగాలుగా విభాజనం చేసిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా ఒక్కొక్క అంగాన్ని ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్కరు దాంట్లో స్టడీ చేసుకు దాన్ని లోకానికి అందించారు అని చెప్పుకుంటారు. పైరుడు సమంబు కొనిపోయే, అలాగే పైరుడు జైమినుడు సుమంతుడు మొదలైన వాటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాన్ని తీసుకెళ్ళి లోకంలో ప్రచారం చేశారంట. వారు చెప్పినది కేవలం వేదంలో ఉండేటువంటి విషయాలే కాకుండా మానవ ధర్మాలను కూడా అందులో పొందుపరిచారట. ఈ మధ్యకాలంలో ఒక నా అనుభవాన్ని చెప్తున్నాను నేను. ఇందాక నేను చెప్పినట్టుగా వేదం కేవలం భగవన్ కీర్తనను మాత్రమే చెప్పట్లేదని చెప్పడానికి కోసం అన్నమాట. ఒక క్లిష్టమైనటువంటి న్యాయ నిర్ణయం
హైకోర్టు జడ్జిగా నా ముందుకు వచ్చింది. ఒక తల్లి హిందూ, ఆ తల్లి మరణిస్తే ఆమె సొంత ఆస్తి ఎవరికి చెందాలి అన్నది ఒక ప్రశ్న. సత్యనారాయణ గారు ఉన్నారు, నేను నా న్యాయం గురించి చెప్పక్కర్లేదు. కాకపోతే 1956 తర్వాత ఆ తల్లి మరణిస్తే ఎవరికి చెందాలి అంటే ఒక లా ఉంది మనకి, హిందూ సక్సెషన్ యాక్ట్ అని. అందుచేత వారసత్వ చట్టం ఉంది కాబట్టి పెద్ద కష్టం కాదు. కానీ ఆ తల్లి 1956 సంవత్సరం కంటే ముందు మరణిస్తే ఆమె తాలూక సొంత ఆస్తి ఎవరికి వెళ్ళాలి, ఎవరికి చెందాలి అనేటువంటిది అక్కడ ఒక తర్కం, ఒక మీమాంస. ఒక కొడుకు కూతురు ఉన్నారు ఆమెకి. కొడుకు అంటాడు, నేను పరువు పెట్టాను కాబట్టి నాకు చెందాలి అంటాడు. అందరికీ సహజమేమో అనిపిస్తుంది. కూతురు అంటుంది, కాదు కాదు తల్లి, నా కూతురుగా నేనే ఆమె సాకాను, కొడుకు చూడలేదు, అంటే కూతురుగా నాకే చెందాలి అని అంటుంది. ఆ ఆస్తి గురించి ఇద్దరు తగులాడుకుంటూ హైకోర్టు వరకు వచ్చారు. అయితే ఏమిటి దీని మీద న్యాయం ఏమిటి, అప్పట్లో ఉండేటువంటి న్యాయ సూత్రం ఏమిటి అని మనం కానీ చూసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరంగా యాజ్ఞవల్క స్మృతిలోంచి దానికి సమాధానం వచ్చింది. నేను ఇందాక చెప్పాను, కేవలం వేదం భగవన్ నామస్మరణ మాత్రమే చేయలేదు, మానవ ధర్మాన్ని కూడా బోధించింది. ఆ యాజ్ఞవల్క స్మృతిలోంచి తర్వాత కాలంలో కామెంట్రీస్ ముల్లా అని హిందువులలో కొంతమంది భాష్యకారులు రాశారు, వారు యాజ్ఞవల్క స్మృతి నుంచి తీసుకొని రాశారు. ఏమంటే ఒక హిందూ తల్లి 1956 అంటే పురాతన కాలంలో చనిపోతే తన సొంత ఆస్తిని విడిచిపెడితే ఆ ఆస్తి కూతురికి దక్కాలి అని చెప్పి ఉంది. ఏదో రాయాలి కాబట్టి భాష రాయలేదు. అప్పటి మునులు, అప్పటి ఋషులు ఎంత తార్కికతని వారు దృష్టిలో పెట్టుకు రాశారో కూడా మనం ఆలోచించాలి. కూతురికి ఎందుకు ఇవ్వాలి, కొడుకు కూతురు ఇద్దరు కూడా కడుపును పుట్టిన వారే కదా, ఇద్దరు సమానమే కదా, మరి కొడుకు ఎందుకు ఇవ్వకూడదు అంటే కొడుకు తండ్రి ఆస్తితో పాటు పంచుకుంటాడు భాగస్వామిగా, కూతురికి అవకాశం లేదు. అందుచేత తల్లి ఆస్తి కూతురికి వెళ్ళాలి అని ఉంది. అక్కడితో ఆగిపోలేదు ఆ కామెంటరీ. మరి అందరూ కూతుళ్ళే ఉంటే ఎవరికి వెళ్ళాలి అనేది మరొక ప్రశ్న వచ్చింది. దానికి కూడా ఎంతో విచక్షణతో, ఎంతో విజ్ఞానంతో ఆయన కామెంటరీ రాశాడు యాజ్ఞవల్కుడు. అందరూ కూతుళ్ళే ఉంటే అందరికీ సమానంగా కాదు, ఎవరికైతే పెళ్లి కాకుండా పాపం ఉండిపోతుందో ఒక కూతురు, ఆమెకి తర్వాత కాలంలో జీవనోపాధి ఉండదు కాబట్టి తల్లి ఆస్తి కూతురికి వెళ్ళాలి, ఆ కూతురికి వెళ్ళాలి అని రాశారు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎంతటి ఫోర్సైట్ అంటాం మన ఇప్పుడు, అంటే దూరదృష్టితో ఆలోచించారు. మరొకసారి చెప్తున్నాను, వేదం అనేటువంటిది భగవన్ నామ స్మరణం మాత్రమే కాదు, ఆరోగ్యం సంబంధించినటువంటి ఆయుర్వేదం కూడా ఇచ్చింది. అలాగే మానవుడు లౌకికంగా అవలంబించవలసినటువంటి ధర్మాన్ని కూడా అందులో ప్రతిబింబించింది. ఇక్కడ విషయానికి వస్తే అందరూ కూతుళ్ళే ఉంటే పెళ్ళికాని కూతురికి ఇవ్వాలి అని రాశాడు. మరి అందరూ పెళ్ళయ్యే కూతుళ్ళే ఉంటే మళ్ళీ ఒక తత్వం ఎవరికి వెళ్ళాలి, అందరూ పెళ్ళయ్యే కూతుళ్ళే ఉంటే పిల్లలు లేని కూతురికి ఇవ్వాలి అని చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించండి, ఎందుకు పిల్లలు లేని కూతురికి ఇవ్వాలి, ఉత్తరోత్తర దురదృష్టవశాత్తు ఆమె భర్త మానేస్తే ఆమెకి ఏ రకమైనటువంటి ఉపాధి అని చేత పిల్లలు లేని కూతురికి ఇవ్వాలి. బాగానే ఉంది, మళ్ళీ తర్కం మొదలైంది. అందరికీ పిల్లలు ఉన్న కూతుళ్ళే ఉంటే మళ్ళీ ఎవరికి వెళ్ళాలి, మళ్ళా ఆయన రాశాడు. అప్పుడు అందరూ సమానంగా ఉంటే ఏ కూతురికైతే ఆర్థికంగా కాస్త వెసులుబాటు తక్కువగా ఉంటుందో, అంటే ఆమె భర్త కానీ ఆమె కానీ కొత్త ఉద్యోగస్తులు కాకపోవచ్చు, 5 ఏళ్ళు ఒకలా ఉండనట్టుగా అందరి కూతురు తాలూకు అదృశ్యాలు ఒకలా ఉండకపోవచ్చు, ఏ కూతురు ఎక్కితే ఆర్థికంగా వెనకపోయి ఉంటుందో ఆ తల్లి ఆస్తి ఆ కూతురికి ఇవ్వండి అని రాశాడు కామెంటరీ. ఈ కామెంటరీని సుప్రీంకోర్టు వారు ఆమోదించారు. ఇది మన వేద విజ్ఞానం తాలూకా గొప్ప తార్కికత. ఇది మనకి మన వేదం చెప్పినది దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో అదేదో భగవన్ నామ స్మరణ మనకి చెందదు అని మనం దృష్టిలో ఉన్నాం. మనం వైజ్ఞానిక దృష్టితో ఆలోచించి చదవాలి. చదివినప్పుడు
ఇటువంటి గొప్ప వారి దగ్గర నుంచి భాష్యాన్ని మనం స్వీకరించాలి, మన జీవితాన్ని అందరం సుగమం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడుండే యువతరం అదేదో మాకు చెందని సబ్జెక్టు అని వారు అనుకోకుండా ఇందులో ఏముంది అనే ప్రశ్నతో చదివినప్పుడు అర్థం చేసుకొని పెద్దలైన వారిని సేవిస్తూ వారి దగ్గర నుంచి ఈ విద్యని పరంపరగా మనం కూడా గ్రహించినప్పుడు భారత జాతి ప్రపంచంలోనే తలమానికంగా ఉంటుందని చెప్పడానికి నాకు సందేహం లేదు. ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కామేశ్వర శర్మ గారు, మిగతా నిర్వాహకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా నమస్సులు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో సన్మానితులైనటువంటి పెద్దలందరికీ పునః నమస్కారాలు అర్పిస్తూ సెలవు చేస్తారు. అభిజన ముహూర్తంలో ఏం చేసినా కూడా విజయం లభిస్తుంది. అటువంటి ముహూర్తం
సమయం గొప్పది, ప్రదేశం గొప్పది, కాలం గొప్పది. ఉన్నవాళ్ళందరూ సాక్షాత్తు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు. మనకి వివేక చూడాలంలో శంకరాచార్య వారు చెప్తారు, మనుష్యులుగా పుట్టడం అనేటటువంటిది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదు అని. అటువంటిది బ్రాహ్మణులుగా పుట్టాలి అంటే ఇంకా చాలా పుణ్యం చేసుకోవాలని మహాభారతంలో చెప్తారు. భీష్ముడు వారు అడుగుతారు కృష్ణ పరమాత్మని, ఏం కావాలి అని అంటే నాకు బ్రాహ్మణ జన్మ కావాలి అని అడుగుతారు. అది అంత సులభంగా వచ్చేది కాదు అని చెప్తారు. అటువంటి బ్రాహ్మణ జన్మ ఎక్కువ మనం ఈ రోజున ఉన్నాం. కలియుగంలో అంటే మనందరూ కూడా చాలా పుణ్యం చేసుకుని ఉన్నాం, కాబట్టి ఇక్కడ రాగలిగాం, బ్రాహ్మణులుగా పుట్టగలిగాం, రెండు కోట్ల కనీసం సంధ్యావందనం చేసుకుంటున్నాం ఈ మహాకలియుగంలో. అన్నిటికంటే గొప్ప యుగం ఏమిటంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం చెప్తారు. కానీ వ్యాస భగవాన్ మాత్రం ఒక మాట చెప్తారు, కలిస్సాధు 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 అని. అంటే కలియుగం చాలా గొప్పది. ఎందుకంటే మిగిలిన యుగంలో చాలా కష్టపడి కృష్ణ చాంద్రాయి కానీ వ్రతాలు ఆచరిస్తే కానీ యుద్ధయోగా అనుష్ఠానం చేస్తే కానీ పుణ్యం కాదు. అదే కలియుగంలో కనుక నామస్మరణ జన్మోపాయం నహిపశ్యామో భవతరణే అని చెప్పి చెప్తారు. అంటే కేవలం నామస్మరణ వలననే ముక్తి పొందవచ్చు కలియుగంలో. అటువంటి యుగంలో మనం పుట్టాము, అటువంటి మంచి గొప్ప వంశాల్లో పుట్టాము. కాబట్టి ఈ వంశాన్ని పుట్టినటువంటి మనం సార్థకం చేసుకుంటే మరు జన్మలోనైనా మనుషుల్లో పుట్టినటువంటి వ్యక్తి మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. దానికోసమే ఈ జన్మ మనకు లభించింది. పురుషులుగా ఉండడం ఇంకా గొప్ప విశేషం. అందుకనే భగవద్గీతలో కూడా చెప్తారు, గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ గొప్ప వాళ్ళ వంశంలో పుట్టారు, శ్రోత్రియుల వంశంలో పుట్టారు, ధరితుల వంశంలో పుట్టారు అని చెప్పి చెప్తారు. అటువంటి పుణ్యాలు మనం చేసుకున్నాం కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాలి కనీసం. దానికి కారణం ఏంటంటే అన్ని మాసాల్లోని గొప్పది కార్తీక మాసం. కార్తీక మాసంతో మాసానాం మార్గశీర్షోస్మి ఋతువునాం కుసుమాగర వేదానాం సామవేదోస్మి అని చెప్పి చెప్తారు కృష్ణ పరమాత్మ జగద్గురువు. కానీ ఈ కార్తీక సమో మాస తత్వం అని చెప్తారు. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం మరొకటి లేదు. ఎందుకంటే ఈ కార్తీక మాసం శివునికి విష్ణువుకి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం. శివుడు వేరుగా విష్ణువుడు వేరుగా ఎప్పుడైతే ఎవరైతే చూస్తారో అప్పటి వరకు వారు చేసినటువంటి పుణ్యం అంతా కూడా నాశనమైపోతుంది అని చెప్పి మనకి చెప్పే శ్లోకం ఒకటి ఉంది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పి చెప్తారు. ఆ ఎంతవరకు మన యొక్క పుణ్యం ఉంటుంది అంటే వారిద్దరిలో భేదం ఎంతవరకు చూడకుండా ఉంటామో అక్కడ దాకా ఉంటుంది. అందుకనే కార్తీక మాసంలో శివాలయంలో శివార్చన ఉపవాసాలు దామోదర పూజగా నిన్న శివార్థి ద్వాదశి జరిగింది. ఆ పూజ చేయడం, ధాత్రి పూజ, తులసి పూజ చేయడం అనేటువంటివి చేస్తూ ఉంటారు. అసలు ఈ వీరిద్దరికి అభేదం లేదు, భేదం లేదు, అభేదం. ఎందుకంటే ఈశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడట. ఎవరిని గురించి తపస్సు చేస్తారు అంటే రాముడు వారి గురించి తపస్సు చేస్తారట. శ్రీరామ రామ రామ అనేటటువంటిది ఒక గొప్ప మంత్రం, దాన్ని ఆయన జపిస్తూ ఉంటారు అని చెప్పి మనకి విష్ణు సహస్రనామంలో చెప్తారు. అందువల్లే ఎక్కడ శివాలయం ఉన్నా మహావిష్ణువు ఒక క్షేత్రపాలకుడుగా ఉంటారు, విష్ణువాలయంలో శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు. వాళ్ళిద్దరూ అభేదం చూడడం మన యొక్క అజ్ఞానం తప్ప మరొకటి కాదు. అందువల్లే కాశీలో కనుక మరణం లభిస్తే అక్కడ ఏం చేస్తారు, మోక్షం వస్తుంది అని చెప్తారు. ఎలా వస్తుంది అంటే అక్కడ తారక మంత్రాన్ని సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి ఉపదేశం చేస్తారట. తారక మంత్రం ఏంటి అంటే ఏమిటంటే నమస్కార జనమ శంభవే చారు మన నేలలో వస్తుంది. రమటల్లో ముఖ్యమైనటువంటి భాగంలో తారక మంత్రం అంటే కరింప చేసేది అని. కరింప చేయడం అంటే ఈ సంసార సాగరాన్ని మనల్ని కరింప చేసి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి మంత్రం. ఎందుకంటే కాశీలో ఏ జీవి చనిపోయినా కూడా ఉడిచం పైకి పెట్టి సరిపోతుంది. అంటే ఆ సమయంలో సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి మనకు అక్కడ ఈ తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తారట, వెంటనే మోక్షం వస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే కాశీలో కార్తీక మాసం కాబట్టి ఆ రెండు విషయాలు మాట్లాడుకున్నాం. కాశీలో ఐదు ఖండాలు ఉంటాయి మొత్తం. వాటిలో ముఖ్యమైన విశ్వేశ్వర ఖండం, మణికర్ణికా ఖండం, ఇంకా కేదార ఖండం అని. కేదార ఖండం అనేటటువంటి అన్ని ఖండాలు గొప్పవే. పంచక్రోశ పర్వతం కాశీ, దాంట్లో ఎక్కడ చనిపోయినా కూడా మోక్షం లభిస్తుంది.
కానీ మిగిలిన ఖండాలలో యమయాతన ఉండదు, అక్కడ యముడికి ప్రవేశం ఉండదు. కానీ కాలభైరవుడు ఆగ్ఞలేదే కాశీలో అడుగు పెట్టలేము, కాశీ కాలభైరవుడు ఆజ్ఞ లేకపోతే అక్కడి నుంచి రాలేము. అందువల్ల ఆ కాలభైరవుడి యొక్క దండం మాత్రం అది ఒకటి ఉంటుంది కదా, అది కూడా ఎట్లా ఉంటుంది అంటే మనం చేసిన పాపాలు కంపల్సరీ అనుభవించాల్సిందే, పుణ్యమైన పాపమైన అనుభవిస్తే గాని అవశ్యం అనుభవం ప్రజంతరము శుభాశుభము అని చెప్తారు. అది పుణ్యమైన పాపమైన అనుభవించి తీరితే గానీ పోదు. ఆ అనుభవించాలి అంటే మనం చేసిన పుణ్యానికి ఫలితం ఉంటుంది, పాపానికి శిక్షలు ఉంటాయి. కాబట్టి ఆ శిక్షలు ఎట్లా ఉంటాయి అంటే ఎవరు వేస్తే ఒక శాతమే ఉంటుందిగా, కానీ కాలభైర దండేటువంటిది 30% ఎక్స్ట్రా వేస్తారు. కాయనంటే మళ్ళీ మోక్షం వస్తుంది, ఇది జన్మ ఉండదు కాబట్టి కాలభైర దండ ఉంటుంది అని చెప్పి చెప్తారు. మిగిలిన 4 గీతలో చనిపోతాయి. అదే కనుక ఏదైనా ఖండంలో కనుక చనిపోతే అక్కడ కాలభైర దండం కూడా ఉండదు. అందుకని కేదార ఖండంలోనే ఎక్కువ మనకి తెలుగు వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. అటువంటి కేదార ఖండంలో మనకి మోక్షం లభించాలంటే అక్కడ మరణం రావాలి అని చెప్తారు. అందులో శ్లోకంలో చెప్తూ మరణం మందనం ఎత్ర విభూతులు ఎత్ర భూషణం కౌశీలం ఎత్ర గౌపేయం సా కాశీ కేరీ అంటారు. కాశీ అంటేనే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకనే అమ్మత్వ దర్శనాన్ముక్తి గజాలే స్నానజం ఫలం అని చెప్తారు. అంటే గంగాజలం చూస్తేనే మోక్షం వచ్చేస్తుంది, స్నానం చేస్తే వచ్చే ఫలితం చెప్పలేకపోతున్నాము అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్తారు. అట్లాగే మహాదేవుడి గురించి చెప్తూ ఒక్కసారి కనుక మహాదేవ అని స్మరిస్తే అత్యంత దుర్లభమైనటువంటి తన సాయుధ్యాన్ని మోక్షాన్ని కూడా ఆయన అక్కడ ప్రసాదిస్తాట. తర్వాత 2వసారి మహాదేవ అంటే ఆయన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేక మన వెనకాల బయలుదేరి ఆయన కించరుడుగా వచ్చేస్తాట ఈశ్వరుడు. అటువంటి కలియుగంలో మనం పుట్టాం, బ్రాహ్మణ జన్మ ఇస్తాం, కాబట్టి దీన్ని సార్థకం చేసుకుంటూ త్రికాల సంధ్యావనం చేయకపోతే మనకి బ్రాహ్మణత్వం నశిస్తుంది. ఒక్క 3 రోజులు కనుక సంధ్యావనం చేయకపోతే, కాబట్టి ఆ సంధ్యావనం చేసినంతగానే మనకి శక్తి ఉంటుంది. అట్లాగే మనందరితో కూడా గాయత్రి దేవి అధిష్టాత్ర దేవత ఆయన ఆవిడ యొక్క అనుగ్రహం అనుకుంటే సాధించలేదు, ఏమీ లేదు. ఆ గాయత్రి మంత్రాన్ని కనుక ఒక్కసారి ఉచ్చరిస్తే సమస్త వేదాన్ని సాంగంగా ఉచ్చరించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి ఆ గాయత్రి మంత్రాన్ని అందరూ కూడా అనుష్ఠిద్దాం. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ముఖ్యంగా మనం ఈ బ్రాహ్మణ జాతి అనేటువంటిది ఎటువంటిది అంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క ముఖం నుండి వచ్చింది. బ్రాహ్మణోముఖమాసీద్ బాహూరాజన్య కృత పూర్వజనస్యైష్యాగం శూద్రో అజాయత అని ఆ విరాట్ పురుషుల యొక్క వదన చెప్తూ పురుష సూక్తంలో చెప్తారు. బ్రాహ్మణుడు ముఖం నుండి ఉద్భవించాట, అందువల్ల గొప్పవాడు అని చెప్తారు. అది మనం నిలబెట్టుకోవాలి అంటే మన వేషభాషల్లో అలాగే ఆచారంలో అన్నింటిలో కూడా దీన్ని కనుక మనం అనుభవిస్తే మన జాతి యొక్క ఔన్నత్యం పెరుగుతుంది. మనం ఇప్పటికీ కూడా లౌకికంగా చూస్తూ ఉన్నాం, అదేంటండి కొద్దిగారు మీరు కూడా ఎట్లా ఉంటారు అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి మన మీద ఒక గొప్ప అభిప్రాయం, బ్రాహ్మణులు అంటే ఒక గొప్పవాడు, భూసురుడు అని చెప్పి మనకి వేదంలో వస్తుంది. సాక్షాత్తు భూమి మీద తిరిగేటటువంటి దేవతలు బ్రాహ్మణులు అని చెప్పి వేదంలో చెప్తున్నాం. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మిగిలిన జాతులు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి అంటే మన యొక్క వేషం భాషన అట్లాగే తీరు మనం చేసేటటువంటి పద్ధతి మాట పిల్లల పెంపకం కానీ మరొకటి కానీ అన్నీ కూడా దానికి అనుగుణంగా ఉంటూ ఉంటే పూర్వవైభవాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో పరశురాముడు వాడు బ్రాహ్మణుడే ఎందుకు కూడా అనుమానిస్తారు. ఇదం బ్రాహ్మణ ఇదం శాస్త్రం శాపాదతి శరాదతి అని చెప్తారు. అంటే నేను యుద్ధం చేయడానికి ఏదో సామర్థ్యం ఉంది, నా దగ్గర శాపం పెట్టడానికి ఏదో సామర్థ్యం ఉంది అని చెప్పి చెప్తారు. సాధారణంగా యుద్ధం అంటే క్షత్రియుల సొత్తండి, బ్రాహ్మణులు భయం ఎక్కువ ఉంటూ ఉంటారు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు పరశురాముడు వారు, నేను దేని చేసినా సిద్ధమని చెప్పి చెప్తారు. 21 భూమిలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా ఖండించి ఈ భూమిని క్షత్రియులు లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ కొని చేస్తే ఆ సమయంలో ఆయన ధాటికి ఆయన బ్రహ్మచర్యస్కి ఆగలేక అందరూ వెళ్ళి కొంతమంది ఆడవాళ్ళలాగా దాక్కున్నాక అంతఃపుర స్థిరంలో ఆడవాళ్ళ దేశం చేస్తున్న క్షత్రియులు కూడా అటువంటి శక్తి ఉన్నటువంటి బ్రాహ్మణ వంశం ఉంది, పరశురాము వంశం. ఒక శాపం పెట్టారు అంటే దానికి ఎంతో
తెలియదు. మా సాక్షాత్ గురు మహర్షి మహావిష్ణువు శాపం పెట్టారు అంటే ఈ మహావిష్ణువు ఎక్కడ మనం ఎక్కడ, ఆయన ఎవరికి భయపడతాడు అంటే బ్రాహ్మణుడికి భయపడతాడు అని చెప్తారు. ఇంకా అంత గొప్ప జాతి మనది. ఇలా రాజసూయాగంలో మీరేం చేస్తావు రావా అని అంటే మహావిష్ణువు కృష్ణ పరమాత్మని వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా నేను కాళ్ళు కడుగుతాను అని చెప్తారు. ఎంత మహాత్ముడండి కృష్ణ పరమాత్మ, ఆయన పేరు తెలిస్తేనే మనకి సర్వ పాపాలు పోతాయి. జగద్గురువు లేదా కృష్ణం వందే జగద్గురువు అని చెప్తాను కదా. అటువంటి పరమాత్మ అంత పని చేస్తున్నాడు అంటే మన వంశం మన జాతి ఇటువంటిదో మనం తెలుసుకుని అవన్నీ కూడా ఆచరించాలి. అటువంటి గొప్ప వంశంలో మనం పుట్టాం కాబట్టి మన తరాలకి ఈ సంప్రదాయాన్ని కనుక మనం అందజేసినట్లయితే వాళ్ళకి దెబ్బలేదు. వాళ్ళు పుట్టిన వాళ్ళు వాళ్ళ జీవితం మనం తరం వాళ్ళే వాళ్ళ యొక్క పూర్వజన్మాన్ని అనుగుణంగా పుడుతూ ఉంటారు. కాబట్టి మనం నేర్పవలసింది సంస్కారం ఒకటే. ఆ సంస్కారం కనుక మనం నేర్పినట్లయితే తద్వారా వాళ్ళు గొప్ప అహిత ఆముష్పక సుఖాలను పొందుతారు. దానికి వేదికలే ఇటువంటి కార్తీక మనసమారాధనలు వాటిని మనం మర్చిపోకుండా ఉండటానికి అనేక మంది చేస్తూ ఉంటారు సమారాధనలు. కానీ ఇలా ధార్మికంగా సనాతన సంప్రదాయంగా చేసేటటువంటి చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ ఎంత అవగాహన ఉంది కాబట్టి మన కామేశ్వర శర్మ గారికి ఆ రకంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి మనలో బ్రాహ్మణులకి ఐకవత్యం తక్కువగా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే ఆ మాట నిజం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ప్రశాంతంగా ఇక్కడ కూర్చుని ఇంత చక్కగా ఉన్నారు అంటే అది ఆ మాట అబద్ధమని అనిపిస్తుంది. అది మనకు రావడానికి కారణం ఏమిటో అంటే గౌతముల యొక్క శాపం. బ్రాహ్మణులు కనుక మంచి తెలుగులవారు కాబట్టి వాళ్ళు కనుక ఐకవత్యంగా ఉంటే ఈ లోకాన్ని ఎవరు కట్టడి చేయలేట. అందుకని గజానం మందబుద్ధిష్ట సత్రానా మధ్యనిద్రత బ్రాహ్మణాన మయోగత్వం త్రిపిన్ లోకోపకారణ అని చెప్పి లోకాన్ని ఉపకారం కోసమే పరమాత్మ ఇది మనకి అనేక ఐకవత్యం లేకపోవడం అనేటటువంటి దాన్ని ఇచ్చారు అని చెప్తారు. దాన్ని మనం భంగం చేస్తూ మనందరం ఐకవత్యంగా ఉండాలి. సంఘం శక్తి కమౌలు అని చెప్తారు. ఒక మనిషి ఏది చేయలేడు తెలుగులో, ఐక్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఈ రోజుల్లో ఇంత ముఖ్యం. చాలా చూస్తున్నాం మనం, అవమానాలు సహిస్తున్నాం. వాటిని అన్ని పోగొట్టుకోవాలంటే మనలో ఎన్ని శాఖలున్నా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా లేదు, ఒక మనిషిలోనే రెండు భేదాలు ఉంటాయి, ఒక రెండు అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మన సంఘానికి మాత్రం మీ అందరం ఒకటే అనేటటువంటి సూచన ఇచ్చేటట్లుగా మనం అందరం కనుక నిలబడితే మన జాతికి గౌరవం ఉంటుంది, పరుగులు ఉంటుంది. లేకపోతే బ్రాహ్మణ జాతి ఉండేదిట అనే స్థితికి చేరుకోవాల్సిన స్థితి వస్తుంది. అటువంటి స్థితి రాకుండా మనందరికీ కూడా ఆ పరమాత్మ మంచి బుద్ధిని ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలంతా మరిన్ని వీళ్ళందరూ కూడా చేయాలి అని చెప్పి ప్రార్థిస్తూ నాకు ఈ సన్మానం చేసినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. నా గొప్ప పక్షంలో పుట్టడం నేను జన్మ చేసుకున్న పూర్వజన్మ సుకృతం తప్ప ఇలా వారందరూ చెప్పినటువంటి విశేషాలన్నీ నిజం కాదు. ఎందుకంటే సన్మానం చేసేటటువంటి వారిని పొగడాలి కాబట్టి అవన్నీ పొగుడుతారు తప్ప అవన్నీ నిజాలు కాదు, సత్యాలు కాదు. కాబట్టి అవన్నీ మీరు గ్రహించి నన్ను ఆశీర్వదించడం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏమైనా తప్పుడు మాట్లాడితే ఇక్కడ పెద్దలందరూ కూడా మన్నించాలి. స్వస్తి.